हेलो फ्रेंड्स, वेलकम टू मै चैनल रणदीप व्लॉग्स। ఎలా ఉన్నారండి? మేము చాలా చాలా బాగున్నాము। మేము ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బెంగళూరు నుండి హొగానికల్ వాటర్ ఫాల్స్ మేము 5 AM కి స్టార్ట్ అయ్యామండి। అక్కడ నుంచి మేము ఎర్లీ మార్నింగ్ ఘాట్ రోడ్ రీచ్ అయ్యాము 7 AM కి। అక్కడ రీచ్ అవ్వడానికి మెయిన్ మేము ట్రాఫిక్ని అవాయిడ్ చేస్తూ వెళ్ళాలని బైక్ మీద రైడ్ చేస్తూ వెళ్ళాము। చాలా బాగా ఎంజాయ్ చేశాము। మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి బైక్స్ మీద। మా ఇంటి ఓనర్ వాళ్ళు అండ్ మా ఆడపడుచు వాళ్ళు మేము వెళ్ళాము। హొగానికల్ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వడానికి ఒక 5 కిలోమీటర్స్ ముందేమో కావేరీ రివర్ వస్తుందండి। అది మీరు కంపల్సరీ చూడండి, చూసి మీరు మాతో షేర్ చేసుకోండి ఎలా ఎంజాయ్ చేశారనేది। మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము। అలాగే 1 డే ట్రిప్లో అయిపోతుంది అనుకున్నాము, కాకపోతే మేము 1 డే స్టే చేసామండి। ఎందుకంటే మాకు చిన్న బాబు ఉన్నాడు, సో నైట్ టైం ఎందుకు రిస్క్ అని అక్కడ స్టే చేసాము। మేము కావేరీ వాటర్ ఫాల్స్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము। అండ్ అక్కడ సిగ్నల్స్ కూడా చాలా ప్రాబ్లం ఉంది, ఘాట్ రోడ్లో అయితే సిగ్నల్ కూడా రావట్లేదండి। మేమైతే మా బాబునైతే ఫుల్ తడిపేశాము, వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేశాడు అతనైతే। వాటర్లో ఆడుతూ ఆడుతూ అసలు తనకి వాటర్ అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది, వాటర్లో ఆడుతూనే ఉన్నాడు। ఇక అక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యామండి రూమ్ తీసుకోవడానికి, ప్లస్ రూమ్లో స్టే చేసి ఫ్రెష్ అప్ అయిపోవడానికని మేము స్టార్ట్ అయిపోయాము కావేరీ రివర్ నుండి। ఈ వాటర్లో ఆడుతూ ఆడుతూ అసలు మాకు టైం కూడా తెలియలేదు, ఆల్మోస్ట్ 1 అవర్ వరకు మేము కావేరీ వాటర్ ఫాల్స్లోనే ఫుల్ టైం స్పెండ్ చేశాము। అక్కడ నుండి ఇక మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వడం కోసమని 3 PM కల్లా వెళ్ళామండి మేము। అక్కడ నుంచి ఇక బోటింగ్ స్టార్ట్ చేశాము, బోటింగ్ స్టార్టింగ్కి వెళ్ళాము। నార్మల్గా అయితే బోటింగ్ ఛార్జ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 750 రూపీస్ మాత్రమే తీసుకుంటారండి, మనీ ప్లస్ 750 తీసుకొని వాళ్ళు మనకు ఒక లైఫ్ జాకెట్ ఇస్తారు। నార్మల్గా అందరు చెప్తున్నారు ఒక బోట్లో 5 మెంబర్స్ అలా వెళ్ళకూడదు, 3 మెంబర్స్ వెళ్ళాలి, అదేం లేదంటే ఒక బోట్లో 4 మెంబర్స్ని తీసుకెళ్తారు వాళ్ళు। వాళ్ళు వాటర్ ఫాల్స్ చూపించడానికి అండ్ ఐలాండ్ చూపించడానికి అక్కడ మనం స్టే చేసిన దాన్ని బట్టి వాళ్ళు వెయిటింగ్ ఛార్జెస్ ఒక్కొక్క బోట్కి ఇంత ఉంటుందని మనం ముందు మాట్లాడుకోవాలి। మ్యాక్సిమం అయితే బోటింగ్ ఛార్జ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 750 రూపీస్ అండి, అక్కడ మనం వెయిటింగ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు మనీ తీసుకుంటారు। మేము వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాము, దగ్గర దాకా వెళ్ళాము, వాళ్ళు 2-3 రౌండ్స్ అట్లా తిప్పుతూ తిప్పుతూ మనల్ని తడిపేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే మనం వెళ్ళిందే ఎంజాయ్ చేయడం కోసం కదా। సో వాళ్ళు దగ్గర దాకా తీసుకెళ్తారు, మీకు ఆ క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఆ వాటర్ ఎలా వస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేసాము మేమైతే। వాళ్ళు వాటర్లో తీసుకెళ్తే మనల్ని రౌండ్ అప్ కూడా చేస్తారు, తిప్పుతూనే ఉంటారు, అదైతే చాలా బాగుంది, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేశాము। మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను, నేనైతే ఇంకా బాగా ఎంజాయ్ చేశాను, మా బాబు అయితే ఫుల్ సపోర్ట్ చేశాడు మాకు వాటర్లో తడవడానికి, ప్లస్ తను ఏడవకుండా తను అలాగే కూర్చున్నాడు, ప్లస్ మీ లైఫ్ జాకెట్తో పాటు నేను బేబీ క్యారింగ్ బ్యాగ్ తీసుకెని వెళ్ళాను, ఎందుకంటే చిన్న బాబు కదా బాబుని అలో చేయరనేసి అందరు అంటుంటే మేము ఫుల్ భయపడ్డాము, కాకపోతే బాబుని కూడా అలో చేశారు। నేను లైఫ్ జాకెట్ మీద ఈ బేబీ క్యారింగ్ బ్యాగ్ వేసుకోవడం వల్ల తనని సేఫ్గా పట్టుకోవడానికి ఉంది, సేమ్ ప్రాబ్లం కలగలేదు। చూడండి ఇక్కడ వాటర్ క్లిప్స్ మీకు చూపిస్తున్నాను, వాటర్ ఫాల్స్ ఎలా పడుతున్నాయో అనేది, ఆ పడుతున్న వాటర్ దగ్గర దాకా మనల్ని తీసుకెళ్ళి ఫుల్గా తడిపిస్తారు, చాలా బాగుంటుంది చూడండి। అయితే మనం ఈ బోటింగ్ రైడ్ స్టార్ట్ చేస్తాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి కొద్ది దూరం వాళ్ళు తీసుకొని వస్తారు, మళ్ళీ మనం వాకబుల్ నడుచుకుంటూ వాకబుల్ డిస్టెన్స్ దాకా కొద్ది దూరం వచ్చాక మళ్ళీ వాళ్ళు బోటర్స్ అనేవాళ్ళు దీన్ని క్యారీ చేసి మనల్ని వాటర్ ఫాల్స్ దగ్గరికి, అదే వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేస్లోకి తీసుకొచ్చి ట్రిప్ చేపించడం కోసం వాళ్ళు క్యారీ చేస్తూ తీసుకొస్తారు, వాళ్ళు చాలా అసలు చాలా గ్రేట్ అండి అది క్యారీ చేయడం। మనం ఇందులో వెళ్తుంటే మనకి చిల్ చేయడం కోసం వాళ్ళు కూల్ డ్రింక్స్, పాప్కార్న్స్, చిప్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు,
వాళ్ళందులో ఇది చాలా బాగా ఉంది. అసలు మోడల్ కూడా రావట్లేదు నాకు. మధ్యలో మాకు ఒక చిన్న ట్రిప్ లాగా దొరికిపోయింది. ఒక అంకుల్ డ్యాన్స్ చేస్తూ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అక్కడ వాళ్ళని. అండ్ మా హస్బెండ్ చూపిస్తున్నారు చూడండి, ఐలాండ్ దగ్గర దాకా వచ్చేసాము. ఆల్మోస్ట్ ఐలాండ్ దగ్గర దాకా వచ్చేసాము. ఇక్కడ మేము ల్యాండ్ అయ్యాక మన చేపలు అప్పుడే ఫ్రెష్గా వేయించి మేము తీసుకున్నాము. 100 రూపీస్ ఏమో తీసుకున్నారండి. కాకపోతే చాలా బాగా టేస్టీగా ఉంది, కొంచెం స్పైసీగా ఉంది, కొంచెం టేస్టీగా ఉంది. అక్కడ నుంచి మేము నెక్స్ట్ డే ఒక 400 మీటర్స్ దూరంలో క్రొకడైల్ పార్క్ ఉంటుంది. తప్పకుండా తీసుకెళ్ళండి మీ పిల్లల్ని, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు క్రొకడైల్స్ని చూడడము, అవి పడుకునే విధానము అదంతా బాగుంటుంది. మేము లాస్ట్కి ఒక క్లిప్ యాడ్ చేశాను చూడండి తప్పకుండా. ఈ క్రొకడైల్స్ అయితే అసలు ఎన్ని క్రొకడైల్స్ ఉన్నాయో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది పడుకుందా లేకపోతే చనిపోయిందా కూడా గెస్ట్ చేయకుండా మేము ఫస్ట్ టైం చూడడము. చాలా బాగా ఎంజాయ్ చేశాము. మా బాబుని కూడా చాలా దగ్గర నుండి చూపించాము, కాకపోతే మనకి అర్థమయ్యే స్టేజ్ కాదు అది. అండ్ ఐలాండ్లో కూడా వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి, ఫుల్ ఆడుతూనే ఉన్నాడు. నేను ఇంకో పిక్ కూడా యాడ్ చేశాను చూడండి. అవి నిజంగా వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్ అవుతుంటే ఒక చెట్టు మొత్తం వంగిపోయింది, అది అక్కడ చూపించాను చూడండి. ఇదేమో మన అడవి మల్లె అండి. మేము వస్తూ ఉంటే చిన్న క్లిప్ లాగా దీన్ని క్యాప్చర్ చేశాము. దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్.